అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 18వ రోజు. ధనలోభుడు అంగీరస మహామునుల సంవాదం. ధనలోభుడు అంగీరస మహామునుల సంవాదమును గురించి ఇంకనూ వివరిస్తూ వశిష్ఠుడు జనకునితో 18వ రోజు కథను చెప్పడం ప్రారంభించాడు. అంగీరస మహాముని ఆత్మ శరీరం గురించి చేసిన తత్వోపదేశము విన్న తరువాత ధనలోభుడు, ఓ మునివర్య, మీ దర్శనము వలన నా జన్మ ధన్యమైంది. నా సందేహములన్నీ తీరునట్లుగా మీరు జ్ఞానోపదేశం చేశారు. ఈనాటి నుండి నేను మీకు శిష్యుడను అయ్యాను. నా పూర్వ పుణ్య ఫలము చేత నాకు మీ సాంగత్యం కలిగింది. లేకుంటే ఎక్కడో అరణ్యాలలో చెట్టునై పడి ఉన్న నేను ఈరోజు మీ కృపతో ముక్తిని పొందాను. లేకుంటే పాపాత్ముడనైన నేను కార్తీక మాసంలో ఈ పరమ పవిత్రమైన దేవాలయంలోనికి ప్రవేశించగలిగేవాడినే కాదు. నన్ను తమరు తప్పక శిష్యునిగా స్వీకరించవలను. అంతేకాక మానవుడు ఎటువంటి మంచి పనులు చేయవలనో, దాని ఫలం ఎట్టిదో వివరించవలను అని ప్రార్థించెను. అంతటా అంగీరసుడు, ఓ ధనలోభ, నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగమైనవి కాబట్టి వాటికి నేను తప్పకుండా సమాధానాలు చెబుతాను, వినుము అని చెప్పసాగెను. మానవుడు ఈ శరీరమే సత్యమని నమ్మి అశాంతికి లోనగుచున్నాడు. సుఖ దుఃఖములు శరీరానికే గాని ఆత్మకు ఉండవు. అసలు మానవుడు తాను ఏ జాతికి చెందినవాడో, ఎటువంటి కర్మలు చేయవలనో తెలుసుకొని వాటిని ఆచరించవలసి ఉంటుంది. బ్రాహ్మణుడు అరుణోదయమున స్నానము చేయక ఎటువంటి సత్కర్మలు ఆచరించినను అవి వ్యర్థము. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా, ఈ మూడు మాసములలో ప్రాతకాలమునందు నదీ స్నానం చేసి దేవతార్చన చేసినచో తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగును అని అంగీరసుడు చెప్పగా విన్న ధనలోభుడు, ఓ మహానుభావ, చాతుర్మాస వ్రతం అంటే ఏమిటి? ఆ వ్రత విధానం ఎట్టిది? దాని ఫలితమేమి? నాకు వివరంగా చెప్పమని కోరుతున్నాను అని అడగగా అందుకు అంగీకరించిన అంగీరసుడు ఇట్లు చెప్పసాగెను. ఓయి వినుము, చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు శేషపాన్పుపై పయనిస్తాడు. దీనిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని అంటారు. అక్కడ నుండి 4 నెలల పాటు యోగ నిద్రలో ఉన్న విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేలుకొంటాడు. ఈ 4 నెలల కాలంలో శ్రీహరి ప్రీతి కోసం చేసే వ్రతమునకు చాతుర్మాస వ్రతమని పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కోసం స్నాన దాన జప తపములు ఏవి చేసినను పూర్ణ ఫలము కలుగుతుంది. ఈ విషయములు ఆ శ్రీహరి నాకు స్వయంగా చెప్పాడు. కావున నేను మీకు చెబుతున్నాను. నీకు ఇది అర్థం కావడానికి ఒక కథ చెబుతాను, వినుము అంటూ చెప్పసాగెను. కృతయుగంలో శ్రీవైకుంఠమునందు లక్ష్మీదేవి సమేతుడైన శ్రీ మహావిష్ణువు సకల దేవతల చేత సేవింపబడుతున్నటువంటి సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చి కోటి సూర్య ప్రకాశముతో వెలిగిపోతున్న ఆ శ్రీహరికి నమస్కరించి నిలబడెను. అప్పుడు నారాయణుడు మందహాసముతో, ఓ నారద, నీవు క్షేమమే కదా. త్రిలోక సంచారిపైన నీకు తెలియని విషయములు ఏవీ ఉండవు కదా. మహామునుల యజ్ఞ యాగాదులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతున్నాయి కదా. మానవులందరూ వారికి నిర్దేశించిన పనులన్నీ సక్రమంగా చేస్తున్నారు కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అప్పుడు నారదుడు విష్ణుమూర్తికి, ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమున నీకు తెలియని విషయములు ఉండునా? అయినా అడిగావు కాబట్టి చెప్పుచున్నాను. భూలోకములో కొందరు మునులు మానవులు వారి వారి స్వధర్మములు పాటించకుండా తిరుగుతున్నారు. కొందరు నిషిద్ధమైన ఆహారాన్ని తింటున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాకుండానే మధ్యలోనే మానివేస్తున్నారు. కొందరు సదాచారులుగా ఉంటే మరికొందరు వారిని నిందిస్తూ పాపాత్ములుగా తిరుగుతున్నారు. వారు ఏ విధంగా ముక్తిని పొందుతారో తెలియచేయమని ప్రార్థించగా అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో కలిసి వేల కొలది మునులున్న భూలోకానికి వచ్చి ఒక ముసలి బ్రాహ్మణుని రూపంలో తిరగసాగాను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు అన్నీ తిరుగుచుండెను. ఆ విధముగా నరుల మధ్య తిరుగుతున్న భగవంతుడైన శ్రీహరిని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేశారు. మరికొందరు గర్విష్ఠులై భగవంతుని గుర్తించలేక అపహాస్యములు చేస్తూ పరనిందలతో తిరుగుచుండిరి. అప్పుడు
అపారమైన దయతో ఆ శ్రీహరి ఆ మానవులను ఉద్ధరించదలచి ముసలి బ్రాహ్మణుని రూపం విడిచిపెట్టి శంఖుచక్ర గదాధారి అయి లక్ష్మీదేవితోనూ సమస్త పరివారముతోనూ మునులకు ప్రీతికరమైన నైమిసారణ్యమునకు తరలిపోయాడు. అప్పుడు ఆ వనమునందు తపస్సు చేసుకుంటున్న మునులు తమ ఆశ్రమమునకు తరలివచ్చిన ఆ శ్రీమన్నారాయణుని భక్తితో నమస్కరించి ఆ శ్రీహరిని పలు విధములుగా స్తుతించారు అని అంగీరసుడు ధన లోపలికి చెబుతూ అక్కడితో ఆపాడు. ఈ విధముగా అంగీరస ధనలోపల సంవాదమును జనక మహారాజుకు చెబుతూ 18వ రోజు కథను వశిష్ఠుల వారు ముగించారు. ఇది స్కాంద పురాణే కార్తీక మహాత్యే అష్టదశాధ్యాయ సమాప్త. ఓం నమ శివాయ.